హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు లా ఎక్సిలిం ఐఏఎస్ అకాడమీ జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ పోలింగ్ అన్నటువంటిది ఇవాళ జరుగుతోంది మరి ఈ నేపథ్యంలో జమ్మూ అండ్ కాశ్మీర్ అంశం అన్నటువంటిది ఎప్పుడు మనకి న్యూస్లోనే ఉంటుంది సో జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నాము అవునా ఫస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ అబ్రిగేషన్ తర్వాత పదేళ్లకి ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నాం మరి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఏంటి ఎప్పుడు రద్దు చేశారు దాని తర్వాత ఇంప్లికేషన్స్ ఏంటి ఇప్పుడు ఎలక్షన్స్ అనేవి నిర్వహిస్తున్నారు ఎన్ని ఫేజెస్ లో నిర్వహిస్తున్నారు ఎలక్షన్స్ జరగటం వల్ల ఎలాంటి మార్పులు వస్తాయి ఇవన్నీ కూడా మనకి తెలియాలి సో ఇప్పుడు మొత్తం జమ్మూ అండ్ కశ్మీర్ లో త్రీ ఫేజెస్ లో ఈ ఎన్నికలు అన్నటువంటివి జరుగుతాయి అట్లానే మనకి డిలిమిటేషన్ అన్నటువంటిది ఉంది డి లిమిటేషన్ అంటే ఏంటి కాన్స్టిట్యున్సీస్ ఏవైతే ఉంటాయో నియోజకవర్గాలు వాటిని ఈ సంవత్సరం వరకు మార్చకూడదు అన్నట్టుగా డిలిమిటేషన్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ పునర్విభజన అంటాము అంటే ఏంటి కాన్స్టిట్యుయెన్సీస్ ని జనాభా పెరుగుతూ ఉన్నప్పుడు కొద్ది కొద్ది జనాభా ఒక కాన్స్టిట్యుయెన్సీ అన్నట్టుగా మారుస్తూ ఉంటారు అలాగా డిలిమిటేషన్ ద్వారా ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ లో మొత్తం కాన్స్టిట్యుయెన్సీస్ ని ఏర్పాటు చేశారనమాట తొంభై కాన్స్టిట్యుయెన్సీస్ నియోజకవర్గాలు ఈ తొంభై కాన్స్టిట్యుయెన్సీస్ లో కూడా ఒకేసారి ఇక్కడ ఎన్నికలు జరగట్లేదు మొత్తం త్రీ ఫేజెస్ లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అందులో ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లోనేమో ట్వంటీ ఫోర్ కాన్స్టిట్యుయెన్సీస్ కి ఇదేమో ఫస్ట్ ఫేజ్ లో సెకండ్ ఫేజ్ లోకి వచ్చేసరికి ట్వంటీ సిక్స్ కాన్స్టిట్యుయెన్సీస్ కి అలాగే థర్డ్ ఫేజ్ లోకి వచ్చేసరికి మొత్తం ఫార్టీ కాన్స్టిట్యుయెన్సీస్ కి ఈ యొక్క ఎన్నికలు అన్నటువంటివి జరుగుతాయి మరి ఇలా మూడు ఫేజెస్ లో జరుగుతూ ఉన్నాయి మరి టూ థౌజండ్ లో జమ్మూ అండ్ కశ్మీర్ కి సంబంధించి చట్టం తీసుకొచ్చారు ఏంటి జమ్మూ అండ్ కశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేసి రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ఈ చట్టం ప్రకారం ఏంటి అంతకు ముందు జమ్మూ అండ్ కశ్మీర్ గా ఉన్నటువంటి రాష్ట్రం ఇప్పుడు రెండు యూనియన్ టెరిటరీస్ గా డివైడ్ అయింది అందులో ఒకటి జమ్మూ అండ్ కశ్మీర్ యూనియన్ టెరిటరీ రెండవది లదాఖ్ యూనియన్ టెరిటరీ లదాఖ్ యూనియన్ టెరిటరీ మరి ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీకి ఏమో ఇప్పుడు అసెంబ్లీ అసెంబ్లీని ఇచ్చారు అలాగే లదాఖ్ వచ్చేసరికి అసెంబ్లీ అన్నటువంటిది లేదు సో ఇప్పుడు ఈ అసెంబ్లీని ఏర్పాటు చేయటం కోసం ఈ కాన్స్టిట్యుయెన్సీస్ లో ఎన్నికలు అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి మరి ఈ టూ నైన్టీన్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది ఏంటి అంటే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అంటే రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా అప్పటిదాకా ఏదైతే జమ్మూ అండ్ కాశ్మీర్ కి స్పెషల్ స్టేటస్ అన్నటువంటిది ఉనిందో ఆర్టికల్ త్రీ సెవెంటీ కింద జమ్మూ అండ్ కాశ్మీర్ కి స్పెషల్ స్టేటస్ అన్నటువంటిది ఇచ్చారు ఆ స్పెషల్ స్టేటస్ ని ఇప్పుడు తీసేశారనమాట సో దీని ద్వారా ఏంటి ఆర్టికల్ త్రీ సెవెంటీ ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్ కి సపరేట్ కాన్స్టిట్యూషన్ అన్నటువంటిది ఉంటుంది సపరేట్ కాన్స్టిట్యూషన్ అలాగే సపరేట్ ఫ్లాగ్ అన్నటువంటిది ఉంటుంది అట్లాగే సపరేట్ గవర్నెన్స్ అన్నటువంటిది కూడా ఉంటుంది పరిపాలన అన్నటువంటిది ఉంటుంది ఎక్సెప్ట్ లా అండ్ ఆర్డర్ ఇలా సో ఇప్పుడు ఏమైంది ఈ ప్రొవిజన్స్ అన్నింటినీ టూ థౌజండ్ నైన్టీన్ లో చేయటం జరిగింది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా సో ఇప్పుడు ఈ ప్రొవిజన్స్ ఏమీ లేవు వాటికి మన భారత రాజ్యాంగం అన్నటువంటిది వర్తిస్తుంది అలాగే మన నేషనల్ ఫ్లాగే ఈ జమ్మూ అండ్ కాశ్మీర్ అలాగే లదాఖ్ యూనియన్ టెరిటరీకి ఉంటుంది గవర్నెన్స్ పరంగా కూడా ఇప్పుడు అక్కడైతే లెఫ్టినెంట్ గవర్నర్ లదాఖ్ లో ఇక్కడైతే అసెంబ్లీ ఫామ్ అవుతుంది అయితే ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ పరిపాలనలోనే ఈ పది సంవత్సరాలు జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ కూడా ఉండింది కానీ ఇప్పుడు మొదటిసారిగా అక్కడ ఎలక్షన్స్ అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి సో గుర్తుంచుకోవాలి టూ థౌజండ్ నైన్టీన్ లో ఈ చట్టం ద్వారా మారింది ఏంటి అంటే ఒకటి వచ్చేసరికి స్టేట్ హుడ్ అన్నటువంటిది పోయింది జమ్మూ అండ్ కాశ్మీర్కి స్టేట్ హుడ్ పోయింది యూనియన్ టెరిటరీ స్టేట్స్ అన్నటువంటిది వచ్చింది విత్ అసెంబ్లీ అనమాట విత్ అసెంబ్లీ అంటే ఇప్పుడు ఢిల్లీ యూనియన్ టెరిటరీకి ఎలా అయితే అసెంబ్లీ అన్నటువంటిది ఉందో జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా అలానే అసెంబ్లీ అన్నటువంటిది ఉంటుంది మరి ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలక్షన్స్ అన్నటువంటివి జరగటం వల్ల దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలక్షన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఒకటి అక్కడ రీజనల్ స్టెబిలిటీని తీసుకురావటానికి రీజనల్ స్టెబిలిటీని ఎన్షూర్ చేయటం రెండవది వచ్చేసరికి పొలిటికల్ రిప్రజెంటేషన్ అన్నటువంటిది సరిగ్గా ఉండేలాగా చూసుకోవటం పొలిటికల్ రిప్రజెంటేషన్ ఈ పొలిటికల్ రిప్రజెంటేషన్ అన్నటువంటిది కరెక్ట్ గా ఉండేలాగా చూసుకోవటం అట్లానే జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో మనం టెర్రరిజం కి సంబంధించి చాలా ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాం మరి ఆ రీజియన్ లో ఒక స్టెబిలిటీని ఎన్ష్యూర్ చేయటం కూడా ఈ ఎన్నికల యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట సో ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ అన్నటువంటిది ఫామ్ అయింది అనుకోండి ఆ అసెంబ్లీకి ఎలాంటి పవర్స్ అన్నటువంటివి ఉంటాయి ఎలాంటి బిల్స్ తీసుకురావచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి మన రాజ్యాంగంలో షెడ్యూల్ సెవెన్ అనేసి ఉంది షెడ్యూల్ సెవెన్ ఈ షెడ్యూల్ సెవెన్ లో మనకి త్రీ లిస్టులు ఉంటాయి ఏంటవి ఒకటి వచ్చేసరికి యూనియన్ లిస్ట్ అని రెండవదేమో కంకరెంట్ లిస్ట్ అనేసి కంకరెంట్ లిస్ట్ మూడవదేమో స్టేట్ లిస్ట్ మరి ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీ అన్నటువంటిది స్టేట్ లిస్ట్ లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ మీద స్టేట్ లిస్ట్ లో ఉన్న ప్రొవిజన్స్ మీద చట్టాలు చేయొచ్చు అట్లానే కంకరెంట్ లిస్ట్ కంకరెంట్ లిస్ట్ లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ మీద కూడా చట్టాలు చేయొచ్చు కాకపోతే లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క జూరిస్ డిక్షన్ లో జూరిస్ డిక్షన్ లోనే ఇదంతా కూడా జరగాలి పోనీ ఫినాన్షియల్ బిల్స్ ని కనుక ఇంట్రడ్యూస్ చేసిందనుకో ఫినాన్షియల్ బిల్స్ ఆ ఫినాన్షియల్ బిల్స్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మాత్రం లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క ప్రియా పర్మిషన్ అన్నటువంటిది ఉండాలి ముందుగానే పర్మిషన్ తీసుకొని ఓకే చేసిన తర్వాత మాత్రమే ఈ యొక్క ఫినాన్షియల్ బిల్స్ ని ఆ చట్ట సభల్లో ప్రవేశపెట్టడానికి జమ్మూ అండ్ కాశ్మీర్ అసెంబ్లీకి పవర్స్ అన్నటువంటివి ఉంటాయి అంటే ఇక్కడ గమనించాలి లెఫ్టినెంట్ గవర్నర్స్ కి ఇక్కడ పవర్స్ అన్నటువంటివి ఎక్కువ ఇస్తూ ఉన్నారు దట్టు టూ నైన్టీన్ లో ఈ ఆర్టికల్ అబ్రిగేషన్ అన్నటువంటి జరిగిన తర్వాత అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది పెరిగింది అంతకు ముందు వరకు ఏంటి అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ని అక్కడి ఆ రాష్ట్ర ప్రజలు మాత్రమే కొనుగోలు చేయొచ్చు ఇప్పుడు అలా కాదు దేశంలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ కొనుగోలు చేయొచ్చు అట్లానే వాళ్ళకి ఆస్తి హక్కుకు సంబంధించి చేంజ్ అన్నటువంటిది వచ్చింది అలాగే వాళ్ళ కాన్స్టిట్యూషన్ సపరేట్ కాన్స్టిట్యూషన్ పోయింది సపరేట్ ఫ్లాగ్ అన్నటువంటిది పోయింది మన దేశంలో ఇంక్లూడ్ అయి ఉన్నారు సో ఇప్పుడు ఏమవుతోంది అంటే అక్కడ కొంతవరకు ఉగ్రవాదం అన్నటువంటిది కూడా తగ్గింది మనం ఘటనలు అన్నటువంటివి చూస్తూనే ఉన్నాం కానీ ఇంతకు ముందుతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కొంచెం బెటర్ గానే ఉంది అన్నట్టుగా రీసెంట్ రివ్యూలో కూడా చెప్పడం జరిగింది సో రీజనల్ స్టెబిలిటీని ఎన్ష్యూర్ చేయటానికి అట్లానే అక్కడ పొలిటికల్ రిప్రజెంటేషన్ అన్నటువంటిది సరిగ్గా ఉండేలాగా చూసుకోవటానికి అలాగే డెమోక్రటిక్ పార్టిసిపేషన్ రీజనల్ రిప్రజెంటేషన్ వీటన్నింటి కోసం కూడా మనకి ఎలక్షన్స్ అన్నటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇవాళ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ అన్నటువంటి జరిగింది ఇంకొక టూ ఫేజెస్ ఈ ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత రిజల్ట్స్ అన్నటువంటివి వస్తాయి అందులో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీస్ మాత్రమే అంటే ఇక్కడ రీజనల్ పార్టీస్ మాత్రమే కాకుండా మనకి నేషనల్ పార్టీస్ కూడా అక్కడ ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇవన్నీ కూడా అక్కడ ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి మరి ఆ నేపథ్యంలో మనకి ఎగ్జామ్ లో అడగొచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ టెంపరీ ప్రొవిజన్ అనేసి మనకి ఇంతకు ముందు చెప్పటం జరిగింది మరి ఆర్టికల్ త్రీ సెవెంటీ ప్రొవిజన్ అన్నటువంటిది నిజంగానే టెంపరీ ప్రొవిజన్ అయితే దాని ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ అన్నటువంటిది పాలిటీకి సంబంధించి ఎలా ఉండబోతున్నాయి అన్నట్టుగా మనకి ప్రశ్న అన్నటువంటిది అడగొచ్చు అనమాట సో ఆ కంటెక్స్ట్ లో మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించి హిస్టరీ ఏంటి పొలిటికల్ గా ఏంటి ఎకనామిక్ గా ఏంటి సోషల్ గాను వీటన్నింటి గురించి కూడా మనం చదువుకోవాలన్నమాట So, idhi ivalti article all the very best and thank you very much.